ఆత్మహత్య చేసుకున్న ఉద్యమంలో దాదాపు మీరు 1911 టైంలో కూడా గాంధీ హాస్పిటల్ వచ్చి పోరాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మల్కాజ్గిరి నుంచి మీరు గెలిస్తే అంటే ఈత లాంటిదే ఉద్యమకారుడు నిలదీస్తాడు, అన్ని రకాలుగా ప్రజలకి సపోర్ట్ గా ఉంటారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. సో మీరు గెలిచిన తర్వాత మరి అదే రేవంత్ రెడ్డిని అదే ఉద్యమంలో మీరు ఏ రకమైన గీత్ని జనరేట్ చేశారో మరి అదే రీట్ ఉంటుందా లేకపోతే యాజ్ అ పొలిటీషియన్ గా ఉండబోతున్నారా? ఇవాళ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ప్రకటించినాడు, 66 హామీలు మేనిఫెస్టో పెట్టినాడు. మొట్టమొదటిగా ఇది సాధ్యం కాదు అని చెప్పింది నేనే. ఇవాళ హరీష్ రావు గారు నేది అమలైతే నేను రాజీనామా చేస్తానని చెప్పిన తర్వాత కానీ ఇవన్నిటి మీద చెప్పింది నేనే. తప్పకుండా రేపు ఉద్యమ నేపథ్యం ఉన్నవాడిగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనుక ప్రజలకు అమలు చేయకపోతే మళ్ళీ ప్రజలకు నాయకత్వం ఇచ్చి కొట్లాడటం నేనే. నంబర్ 2 ఏంటంటే ఇక్కడ కొట్లాడు పక్క, రెండవది మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వ పరంగా ఏమైనా ఒక ఐటీ కార్డారు, ఒక ఇండస్ట్రియల్ కార్డారు, ఇవాళ స్మార్ట్ సిటీస్ కింద కావచ్చు, అమృత సిటీల కింద కావచ్చు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం అట్లా కొన్ని. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, నేరుగా కేంద్ర ప్రభుత్వమే లబ్ధిదారులకు శాంక్షన్ చేసే స్థాయికి వస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని కొన్ని రాష్ట్రాలు సంకుచితంగా వ్యవహరిస్తూ ఉన్నాయి, ప్రజలకు కట్టిస్తలేరని చెప్పి భావించి కొన్ని చేస్తూ ఉంది. ఇవాళ 5 కిలో బియ్యం నేరుగా ఇస్తుందా కేంద్రం? అట్లనే కొన్ని నేరుగా ఇచ్చే పథకాలు వస్తున్నాయి. విశ్వకర్మ యోజన ఉంది, ఇలా విశ్వకర్మ ఉంది, కొంత రుణాలు పొందుతున్న సిస్టమ్ ఉంది, అవన్నీ ఎక్కువ తెచ్చే ఏర్పాటు చేస్తాం, ఎక్కువ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తాం. మల్కాయికి తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పరంగా ఏదైతే ఉంటే రుణాల భూషణ కావచ్చు, ఇవాళ విశ్వకర్మ యోజన కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా మెట్రో రైలు సిస్టమ్ కావచ్చు, మీకు ఫ్లైఓవర్లు కావచ్చు, మంచి మంచి రోడ్లు కావచ్చు, ఇవన్నీ చేయగలిగే సంతో కాంగ్రెస్ ఉండదు, నా బీఆర్ఎస్ ఉంటే నాకే ఉంటుంది.